వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి అధికారులు కరెంటు సరఫరా నిలిపేశారు. మున్సిపల్ కార్యాలయం సెస్కు 2.50 కోట్ల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిల వసూలపై దృష్టి సారించిన అధికారులు కరెంటు కట్ చేశారు. ప్రస్తుతం జనరేటర్ సాయంతో మున్సిపల్ కార్యాలయం కొనసాగుతోంది. 2 రోజుల్లోగా మున్సిపల్ నుంచి స్పందన రాని పక్షంలో స్టీల్ లైట్స్ కనెక్షన్ కూడా కట్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి కరెంటు కట్ చేశారు అధికారులు. విద్యుత్ సహకార సంస్థకు 2.50 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు బుధవారం కనెక్షన్ను తొలగించారు. బకాయిల వసూళ్లపైన ప్రత్యేక దృష్టిని సారించిన అధికారులు 2022 జనవరి నుండి డిసెంబర్ వరకు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన నీటి సరఫరా, వీధి దీపాలకు దాదాపుగా 2.50 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. అయితే ఈ వారం కిందటే విద్యుత్ కనెక్షన్ తొలగించగా జిల్లా కలెక్టర్ చొరవతో వారం గడువు కోరిన తరుణంలో తిరిగి పునఃప్రారంభించారు. బుధవారం నాటికే గడువు ముగిసినందున తిరిగి విద్యుత్ బకాయిలు చెల్లించాలని అధికారులు కమిషనర్ను కోరగా 12 లక్షల రూపాయల చెక్కును మాత్రమే ఇవ్వడంతో సెస్ అధికారులు తిరస్కరించారు. పెండింగ్ బిల్లులో కనీసం 1 కోటి రూపాయలైనా చెల్లించాలని వారు పట్టుబట్టి బుధవారం కనెక్షన్ను తొలగించారు. దీంతో ప్రస్తుతం జనరేటర్ సహాయంతో కార్యాలయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతూ ఉండగా 2 రోజుల తర్వాత వీధి దీపాల కనెక్షన్ కూడా తొలగించేందుకు సిద్ధం అవుతున్నట్లు అధికారులు తెలిపారు.